పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి కోసం హాజరయ్యేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఉదయం రాజమహేంద్రవరం మద్రపూడి విమానాశ్రయానికి చేరుకోగా ఉభయ గోదావరి జిల్లాల జనసేన ముఖ్య నాయకులు జనసైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం పలికారు. మద్రపూడి విమానాశ్రయం నుండి వేలాది మంది పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో కోలమూరు మోరంపూడి కడియం రావులపాలెం మీదుగా రోడ్డు మార్గం ద్వారా నరసాపురం సభకు చేరుకున్నారు. మత్స్యకార అభ్యున్నతి సభ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు రాజమహేంద్రవరం విమానాశ్రయం ద్వారా అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కోలమూరు కొంతమూరు అలాగే కడియం రావులపాలెం మీదుగా నరసాపురం చేరుకోవడానికి ఈరోజు వచ్చారు. అలాగే విమానాశ్రయం వద్ద నుంచే జనసేన నాయకులు జన సైనికులు పెద్ద ఎత్తున ప్రత్యేకించి యువత భారీగా ఈరోజు ర్యాలీగా అంటే బైక్ల ర్యాలీ నిర్వహిస్తూ అడుగడుగున ప్రతి చోట ఈరోజు పవన్ కళ్యాణ్ మానియాతో రాజమహేంద్రవరం రోడ్లన్నీ కూడా మొత్తం పెద్ద ఎత్తున యువతతో నిండిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార అభ్యున్నత సభ కోసం ఈరోజు విచ్చేస్తున్నారు. మేమందరం మా కడిప్లంక ద్వారా ఇక్కడ స్వాగతం చెప్పడానికి ఉన్నాం. కేవలం మత్స్యకారులను ఓటు బ్యాంక్గా వాడుకున్న ఈ ప్రభుత్వం మత్స్యకారుల విషయంలో జరుగుతున్న అన్యాయం మీద స్పందించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇదే కాదు, ఈ ప్రభుత్వం ప్రజల్ని ఎంత అమాయకులు చేసింది అంటే అమ్మఒడి పథకాలు ఎందుకు ఇచ్చింది అంటే పిల్లల స్కూల్ ప్రైవేటీకరణ చేస్తేనే కానీ అర్థం కాలేదు. మీకు మద్యపాన నిషేధం ఎందుకు చేస్తున్నారు అంటే ఆ మద్యపానం రేట్లు పెంచితేనే కానీ అర్థం కాలేదు. ఈరోజు అవే కాదు, మీకు రోడ్ల విషయం కానీ ఏ విషయమైనా వాళ్ళు పూర్తిగా ముంచేసి ప్రతి మనిషి మీద 6 లక్షల రూపాయలు అప్పు ప్రతి మనిషి నత్తి మీద పెడితేనే కానీ ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ప్రజలకు అర్థం కాలేనంత సుతిమెత్తగా చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. కనీసం ప్రజలు ఇప్పుడైనా ఆకులు కాలేక చేతులు పట్టుకోవడం కాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం నేర్చుకోండి. మీరు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మీ సమస్యల కోసం వస్తున్నారంటే మీరు ఇవ్వవలసిన ఆయుధం ఓటు. మీరు ఓటు అనే ఆయుధం ఇస్తే అతను సైనికుడిగా మారి దేశ ద్రోహులను తరిమి తరిమి కొట్టినట్టు వారిని తరిమి కొట్టి ఈ ప్రజల్ని రాష్ట్రాన్ని అతను కాపాడుకుంటారని తెలియజేస్తూ జై జనసేన.